ప్రేక్షకులకు విజ్ఞప్తి. ఈ కార్యక్రమంలోని ప్రతి అంశం విషయ పరిజ్ఞానం కోసమే, ఎవరిని ఉద్దేశించినవి కావు. ఇందులో సూచనలు సలహాలు కేవలం పాల్గొన్న వారి వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమే. ప్రేక్షకులు విజ్ఞతతో గ్రహించి వారి సూచనలు పాటించడమా లేదా అన్నది మీ వ్యక్తిగత నిర్ణయం. ఇందులో ఏ విధమైనటువంటి వ్యక్తిగత ఫలితాలకు గాని వ్యక్తిగత లావాదేవీలకు గాని ఛానల్ యాజమాన్యానికి సిబ్బందికి ఏ విధమైన సంబంధము బాధ్యత లేదు. ప్రేక్షకులు గమనించగలరు. ధన్యవాదములు. వీక్షకులందరికీ నమస్కారం. సాంస్కృతి కార్యక్రమానికి స్వాగతం. ఇంట్లో మేకులనేవి గోడలకు ఎక్కడ పడితే అక్కడ కొట్టొచ్చా? కొట్టడం వలన ఏమైనా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందా? ఈ విషయాల గురించి మనందరికీ కూడా తెలియచేయడానికి మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితురాలు, లలిత కళా సరస్వతి బిరుదాంకితురాలు, బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన డాక్టర్ చంద్రజ వాడపల్లి గారు. నమస్కారం అమ్మా. నమస్కారం అమ్మా. ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. అమ్మా, చాలా మందికి ఏంటంటే ఇంట్లో ఏదైనా పటాలు పెట్టుకోవాలంటేనో, లేదంటే ఇంకా ఏమైనా డిజైన్స్ సెట్ చేసుకోవడానికో, ఏదో దేనికో దానికైనా మేకులు కొడుతూ ఉంటారు. అంటే దేవుడు పటాలు పెట్టుకోవాలన్నా కూడా మేకులు కొట్టుకునే సందర్భాలు కొన్ని ఉన్నాయి. అయితే అమ్మా, అసలు నిజంగా ఇంట్లో మేకులు అనేది ఎక్కడ పడితే అక్కడ కొట్టొచ్చా? ముందు అదొక ప్రశ్న. ఒకవేళ ఏమైనా ఏ దిక్కును కొట్టాలి, ఏ దిక్కును కొట్టకూడదు, వాస్తు ప్రకారం ఇట్లా ఏమైనా ఉంటుందా? ఒకవేళ మంచి జరగాలనుకున్నా, ఇంట్లో మనకి లక్ష్మీ కటాక్షం నిలబడాలన్నా, ఈ మేకులకి కొట్టడానికి లక్ష్మీ నిలబడపోవడానికి ఏమైనా సంబంధం ఉంటుందా? ఈ విషయాలు ఏమైనా ఉంటే మాకు తెలియజేస్తారమ్మా. ప్రశ్నలన్నీ ఒకేసారి గుప్పింది చెప్తాను. సుమన్ టీవీ వీక్షకులకు అశేష ప్రజానీకానికి నమస్కారం అండి. కలవు వెంకటనాయక. ఆ వెంకటేశ్వరుని కరుణా కటాక్షం చేత ప్రజలందరూ సుఖ శుభ సంతోషాలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ మేకులు ఎక్కడ పడితే అక్కడ కొట్టడం వల్ల కలిగే అనర్థాలు, అసలు ఏ పటాలకైనా ఎక్కడైనా ఎలా పడితే అలాగ కొట్టొచ్చా కొట్టకూడదా? అనర్థాలేనమ్మా. అనర్థాలే మరి, అంటే ఏ మేకు అనే దాన్ని బట్టి ఉంటాయి అవి. ఓకే. అదే కాకుండా ప్రతి ఇంటికి కూడా, ఏ ఫేసింగ్ హౌస్ అయినప్పటికీ కూడా, ఒక్కొక్క ఫేసింగ్ ఇంటికి వాస్తు పురుష స్థితి ఒక్కొక్కలా ఉంటుంది. వాస్తు శాస్త్రంలో వాస్తు పురుష స్థితి అని ఉంటుంది. మీకు ఐడియా ఉంటే, మామూలుగా యంత్రాల్లో చూసినప్పుడు ఒక వ్యక్తి ఇలా పడుకుని ఉన్నట్టుగా ఉంటుంది బొమ్మ. అవునమ్మా. వాస్తు పురుష స్థితి, ఆ వాస్తు పురుష స్థితిని అనుసరించుకుని ఇళ్ళు కడుతూ ఉంటారు. ఆ ఇళ్ళు కట్టినప్పుడు మనం కొట్టే మేకులు కొట్టే స్థలాలు ఆ వాస్తు పురుషుడికి గుండె మీదో, కంఠంలోనో, లేకపోతే తల మీదో, ఆ తల వచ్చే ప్రాంతాల్లోనో వ్యాపించి ఉన్న చోట్ల మనం కొట్టామనుకోమ్మా, దానివల్ల కలిగేది కీడే కదా. అంటే నెగిటివిటీ కదా, కీడే అంటే నెగిటివ్ ఎనర్జీ స్టార్ట్ అవుతుంది కదా అక్కడ. అందువల్ల అలాగా అర్థం కాని పద్ధతుల్లో నేను మార్చి మార్చి చెప్పడం కంటే అందరికీ అర్థమయ్యే సరళమైన పద్ధతిలో చెప్తాను. ఇప్పుడు మీరు చెప్పేవన్నీ అలాగే ఉంటాయి అమ్మా. ఏమీ లేదు. మేకులు అనేవి ఇనుప మేకులే మనం ఎక్కువ భాగం తీసుకుంటూ ఉంటాం. అవునమ్మా. తీసుకుంటూ ఉన్నప్పుడు దేవుడి గది వరకు వచ్చేటప్పటికి మనకి ఏమొస్తుంది అవసరం? దేవుడు పటాలు పెట్టుకోవడానికి వస్తుంది. ఈ దేవుడి గది ఎక్కడ ఉంటుంది అయితే? ఈశాన్యము, తూర్పు ఈశాన్యము, లేదా ఉత్తర ఈశాన్యము, లేదా ఒక్కోసారి ఇబ్బందికరంగా ఉత్తర దిశలోనూ ఉంటాయి, అంతే కదా. అలాంటప్పుడు మనం చిన్న ఫోటో నుంచి పెద్ద ఫోటో వరకు కనీసం ఒక 20 ఫోటోలు, 25 ఫోటోలు పెట్టేస్తూ ఉంటారు చాలామంది, అంతే కదా. ఇంట్లో అంటే ఎవరి ఇష్టం వాళ్ళు అన్నట్లు అంటే పెట్టుకుంటూ ఉంటారు. మనం కూడా ఏం చేయలేము, అంత ఎక్కువ ఎక్కువ ఫోటోలు పెట్టుకుంటూ ఉంటారు. అలాంటప్పుడు ఏమవుతుంది, అన్ని మేకలు అక్కడ కొడతాం ఖచ్చితంగా, అంతే కదా. అలాగే వాల్ క్లాక్, వాల్ క్లాక్ పెట్టాలి అని అంటే డైనింగ్ హాల్ ఎక్కడ ఉంటుంది, ఎక్కడో సెంటర్లో ఉంటుంది, ఆ మధ్యలో మనకు కనిపించాలని చెప్పి తూర్పు గోడకు పెడతాం, అక్కడ మేక కొడతాం. మళ్ళీ వాల్ క్లాక్ బరువుని కాసేటంత గట్టి మేకను కొడతాం, అంతే కదా. మరి పడిపోవు, లేకపోతే లేకపోతే ఉత్తర గోడకు పెడతాం. అక్కడ కూడా వాల్ క్లాక్ సైజ్ పెద్దదవుతున్న కొలది మేక సైజ్ ఎక్కువైపోతుంది కదా. లేదంటే ఏదన్నా పెట్టుకోవడానికి చెక్క లాంటివి సెట్ చేసి అలాంటి వాటికి కూడా పెడుతుంటారు. అన్నిటికీ మేకలు అవసరమే కదా, మేకలు లేకుండా ఎక్కడవుతాయి. అందువల్ల వాస్తు శాస్త్రంలోనే చెప్పిన అంశం ఏంటంటే,
బరువైన వస్తువులకే కదా ఎక్కడైనా మేకల అవసరం ఇక్కడ ఎక్కువ అవుతుంది అందుకని పడమర దక్షిణ గోడలకు మాత్రం బరువైన వస్తువులన్నీ పెట్టుకోమన్నారు అంటే మళ్ళొకసారి చెప్పరామా పడమర గోడకి దక్షిణ గోడకి బరువైన వస్తువులు పెట్టుకోమన్నారు వాస్తులో అంతే కదా అంటే అక్కడ బరువైన వస్తువుల్లో చాలా వరకు ఇవన్నీ వెళ్ళిపోతాయి ఓకే అంతే కదా అప్పుడు పడమర గోడకి దక్షిణ గోడకి అంటే నైరుతి వస్తుంది ఈ భాగం ఎల్ షేప్ పెట్టుకోమన్నారు పెట్టుకోమంటే మనకు వచ్చే నష్టం ఏంటి అక్కడ కొట్టడంలో తప్పులేదు కానీనే నువ్వు అడిగిన దానికి నా సమాధానానికి ముఖ్యమైన దిశ ఎక్కడ అంటే నార్త్ ఈస్ట్ ఈ ఈస్ట్ కార్నర్ తర్వాత నార్త్ తూర్పు ఈశాన్యం ఉత్తర ఈశాన్యం ఉత్తర కోడ ఈ ఈ ఎల్ షేప్ అంతే కదా ఈ ఎల్ షేప్ తూర్పు కోడ అంతే కదా మీరు మేకులు కొట్టినప్పుడు మనం దానికి ఒక పరిహారం చేసుకోవచ్చు ఏంటంటే ఇత్తడి మేకలు ఉంటూ ఉంటాయి ఇత్తడి మేకలు ఇత్తడి మేకలు ఉంటాయి అలాగే చెక్క మేకలు ఉంటాయి దేవుడి గదిల వరకు వచ్చేటప్పటికి అంటే ఈశాన్యం వరకు వచ్చేటప్పటికి ఈశాన్య తూర్పు ఉత్తర ఈశాన్యంలో కార్నర్స్లోను తూర్పు కోడల్లోనూ దేవుడి గదులు ఉంటూ ఉంటాయి అలాంటి దేవుడి గదులు వచ్చినప్పుడు దేవుడి పటాలు కొట్టుకోవడానికి ఉపయోగించే మేకులు సాధ్యమైనంత వరకు ఇత్తడి మేకులు ఉపయోగిస్తే శని ప్రభావం తగ్గుతుంది అంతే కదా అంటే తూర్పు ఉత్తర ఈశాన్య లాంటి పవిత్ర దైవిక శక్తి ఆకర్షణ కలిగి ఉండే స్థలాల్లో ఇనుప మేకులు ఇష్టానుసారం కొట్టకుండా ఇత్తడి మేకులు కొట్టుకోవటము ఆ కొట్టుకున్న ఇత్తడి మేకులకు కూడా చెక్క మేకులు పెట్టి ఈ మధ్య స్క్రూలు వేస్తున్నారు కదా పెట్టడం అనేది ఒక సూచన ఇంకా ఈజీయెస్ట్ ఏంటంటే డ్రిల్లింగ్ మిషన్తో ఖనం చేసి దాంట్లో చెక్క పెట్టి దాంట్లో స్క్రూ పెట్టుకోవడం అంటే ప్లాస్టిక్ స్క్రూ స్క్రూ పెట్టి తిప్పేస్తారు అంటే అందులో ఏమి ఇనుము అనేది ఉండదు ఇనుము అనేది ఉండదు కనీసం దేవుడి గదికి ఆ విధంగా పెట్టుకోవడం చెప్పదగిన సూచన ఇంకా వాల్ క్లాకులు ఇలాంటివి తూర్పు ఉత్తర గోడలకు మాత్రమే పెడతాం కాబట్టి ఆ వాల్ క్లాకులకి సంబంధించినంత వరకు తూర్పు ఉత్తర గోడలకి మనం పెడతాము అనుకున్నప్పుడు ఎక్కడ పెడతామో చూసుకుని ఇత్తడి మేకులు కొంచెం కాస్ట్ అవుతాయి అంతే ఇత్తడి మేకలు సంపాదించి కొట్టేస్తే శని ప్రభావానికి మన లక్ష్మీ స్థానాలు ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటాయి కాస్ట్ గురించి కాకుండా ఫ్యూచర్లో వచ్చే ప్రాబ్లమ్స్ గురించి ఆలోచించుకుంటే అది పెద్ద విషయం కాదు అంటే ఇప్పుడు ఒక సినిమా టిక్కెట్కి ముగ్గురం వెళ్తే 1000 రూపాయలు అయిపోతున్నాయి అవునమ్మా అందులో సగం కూడా అక్కర్లేదు ఇత్తడి మేకలకి అంతే కదా అంటే లైఫ్ లాంగ్ ఇంట్లో ఉండాల్సింది కాబట్టి అందుకని ఏంటంటే దానికి కూడా డ్రిల్లింగ్ మిషన్తో డ్రిల్ చేసి ఒక చెక్క ముక్క పెట్టి దాంట్లోని ఇత్తడి మేక వేసి కొడతారు కొట్టింది ఇత్తడి మేకులతో కొడితే గనక ఏ ప్రాబ్లమ్స్ రావు అంటే మన ధన ఆకర్షక స్థానాలు ఇనప మేకులతో నిండవు అది ఎక్కడ పడితే అక్కడ కొట్టకూడదు అది కూడా ఒక పద్ధతి ఉండాలి ఎంతసేపు దక్షిణ పడమర గోడలకి మీకు నచ్చినన్ని మేకులు కొట్టుకోండి ఇబ్బంది లేదు నచ్చినన్ని కొట్టుకోమన్నారు కదా నన్ను ఏమి పెడతారేమో అంటే ఏవి క్యాలెండర్లు పెట్టుకున్నా ఏం పెట్టుకున్నా ఈ తూర్పు ఉత్తర ఈశాన్య దిక్కులకు మాత్రం నచ్చినట్టుగా కొట్టకుండా కొంచెం చూసుకుని తగ్గించుకుని వీలైతే అవసరం అనుకున్న చోట్ల ఇత్తడి మేకులు ప్లాస్టిక్ స్క్రూలు మొత్తం ప్లాస్టిక్ స్క్రూలు పెద్దవి కూడా దొరుకుతాయి వాటికి బలం రావడం కోసం చేస్తారు కార్పెంటర్స్ చేసి చక్కగా చేయించుకుంటే ఆ మేకుల వల్ల లాభమే తప్ప నష్టం ఉండదు మన ధన ఆకర్షక స్థానాల్లో శనికి స్థానం ఉండదు అమ్మ మీరు ఇంత చక్కగా చెప్పిన తర్వాత ఇంకా ఎవరైనా ఒకవేళ ఇనుప మేకులు ఉంటే అవి తీసేసి చక్కగా ఈ ఈ మీరు చెప్పినట్టు ఇత్తడివో లేకపోతే మీరు చెప్పినట్టు చెక్కలో సెట్ చేసే వాటికి ప్లాస్టిక్ ఏవో సెట్ చేసుకుంటారు ఎందుకంటే
మనీ అనేది అందరికీ అవసరం ఎవరు కోరి కోరి ఇంట్లో సేవింగ్ పెట్టుకోవాలని అనుకోరు కాబట్టి మీరు చెప్పిన విషయం కూడా వాస్తు ప్రకారంగా కావొచ్చు ఇంట్లో ధన ఆకర్షణ కోసం కావొచ్చు ఇబ్బందులు రాకుండా ఉండే విధంగా మేకులకు కూడా ఇంత శక్తి ఉంటుందని ఇప్పుడే అర్థమవుతుందమ్మా మేక చాలా శక్తివంతమైంది మేకుల్లో కూడా ఇంత శక్తి దేవుడి ఫోటో పెడతాం ఓ పువ్వు మేకు పెడతాం అంతే కదా అవునమ్మా మరి అప్పుడు పూజ ఫోటోకు చేస్తున్నట మేక చేస్తున్నట సందేహమే అంతే కదా అంటే అప్పుడు శనిని మనం కావాలని దా పర్వాలేదు ఇక్కడ ఉండి దిగో నీ మేకకి నమస్కారం అని పెడుతున్నాం మనం ఆ అలవాటు తప్పించుకుంటే లక్ష్మీ కళ వృద్ధి చెందుతుంది చాలా మంచి విషయం తెలియజేశారమ్మా ధన్యవాదాలు విన్నారు కదండి మేకులు అనేవి ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ కొట్టకుండా ఆ కొట్టే మేకులు కూడా ఇత్తడి మేకులు గాని వేరే ఆల్టర్నేట్ గా ఉండేవైతే ఇంట్లో శని ప్రభావం తగ్గి లక్ష్మీ నిలబడుతుంది అంటే ఆ లక్ష్మీ మాత నిలబడాలంటే ఇలా చేసుకోండి వాస్తు ప్రకారం అని చెప్పి మనకి చక్కగా తెలియజేశారు చంద్రజంబ గారు మరి ఈ వీడియో కూడా మీకు నచ్చుతుందని ఆశిస్తూ మళ్ళీ చక్కని అంశాలతో సాంస్కృతిక కార్యక్రమంలో మీ ముందు ఉంటాము నమస్తే మన సంకల్ప సిద్ధిరస్తు ప్రేక్షకులకు విజ్ఞప్తి ఈ కార్యక్రమంలోని ప్రతి అంశం విషయ పరిజ్ఞానం కోసమే ఎవరిని ఉద్దేశించినవి కావు ఇందులో సూచనలు సలహాలు కేవలం పాల్గొన్న వారి వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమే ప్రేక్షకులు విజ్ఞతతో గ్రహించి వారి సూచనలు పాటించడమా లేదా అన్నది మీ వ్యక్తిగత నిర్ణయం ఇందులో ఏ విధమైనటువంటి వ్యక్తిగత ఫలితాలకు గాని వ్యక్తిగత లావాదేవీలకు గాని ఛానల్ యాజమాన్యానికి సిబ్బందికి ఏ విధమైన సంబంధము బాధ్యత లేదు ప్రేక్షకులు గమనించగలరు ధన్యవాదములు